పడిపోయి ఉన్నటువంటి రావణాసురుని యొక్క మృతదేహాన్ని చూసి తోడపుట్టినవాడు కదా విభీషణుడు, బ్రతికున్నంతకాలం ఒకలా ఉంటుంది, చనిపోయిన తరువాత ఒకలా ఉంటుంది. అది రామాయణం అందుకే చాలా యథార్థమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తుంది. సుగ్రీవుడు చూడండి, వాలి బ్రతికున్నన్నాళ్ళు రాజ్యం కోసం వైరం, భార్య కోసం వైరం. నిజంగా వాలి నిహతుడైపోయిన తర్వాత యుద్ధభూమిలో వెళ్ళి అయ్యో అన్నయ్య ఇలా పడిపోయావా, ఎటువంటి వాడివి, ఎంతమందిని ఓడించావు, ఎన్ని గౌరవాలు పొందావు, ఇలా పడిపోయావు, ఎంత దారుణం అంటాడు. అన్నదమ్ములు బతికున్నప్పుడు కొట్టుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవడం అంత దారుణమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. అదే రాముడి దగ్గరికి వచ్చేటప్పటికీ దేశే దేశే కలత్రాని దేశే దేశీ చ బాంధవాహ తంతు దేశం నపస్యామి యత్ర భ్రాతా సహోదర అంటాడు. ఆ జన్మకి తోడపుట్టిన వాళ్ళన్నవాళ్ళు ఒక్కరే, ఇక ఆ జన్మలో మళ్ళీ తోడపుట్టిన వాళ్ళు కొత్త వాళ్ళు రావడం అనేటటువంటిది జరగదు. కాబట్టి నేను సోదరుల పట్ల అటువంటి ప్రేమని కలిగి ఉంటాను అంటాడు. ధర్మం అర్థంచ కామంచ పృథువీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అంటాడు అయోధ్యకాండలో. నేను ధర్మము కానీ అర్థము కానీ కామము కానీ ఈ మూడిటిలో ఏది అనుభవించినా నా సోదరులతో కలిసి అనుభవించవలసిందే తప్ప నేను వేరుగా అనుభవించడానికి ఇష్టపడేవాణ్ణి కాను అంటాడు. అది ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్యనున్నటువంటి ప్రేమ. అటువంటి ప్రేమకి నూచుకోనటువంటి అన్నదమ్ములు బతికున్నన్నాళ్ళు మాట్లాడుకోకుండా ఉండడం, బతికున్నన్నాళ్ళు వైరంతో ఉండడం, తీరా ఎవరో ముందు వెనకలు ఉంటాయి కదా, అన్నో తమ్ముడో ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యుద్ధభూమిలోనో ఎక్కడో మరణించినటువంటి ప్రేతాన్ని చూసో అప్పుడు ఆ గత వైభవాన్ని స్మరించి ఏడవడం ఏమిటి ప్రయోజనం? మనుష్య జన్మ అనేటటువంటిది బాగా బుద్ధితేత వివేచన చేసి ఎటువంటి పథంలో ప్రయాణించాలో అటువంటి పథంలో ప్రయాణించడం కోసం వచ్చినటువంటి జన్మ, దాన్ని తెలుసుకుని అనుష్ఠించిన నాడే అందం. కాబట్టి విభీషణుడు అంటాడు, వీర విక్రాంత విఖ్యాత వినీత నయకోవిద మహర్షయనోపేత కింశేషేద్య హతో భువి. మహర్షయ, నీవు సామాన్యుడివి కౌ, వీరుడవు, విక్రాంతుడవు, విఖ్యాతుడవు, వినీతుడవు, నయకోవిదుడవు, అటువంటి వాడివి. ఇవాళ ఎలా పడిపోయినో భూమి మీద. మహర్షయనోపేత కింశేషేద్య హతో భువి, ఒక మనుష్యుని చేత సంహరింపబడిన వాడివై ఈ భూమి మీద నీ శరీరం పడిపోయి ఉంటే పరాగమంతా ఒంటికి అంటుకుని ఇంత దారుణమైనటువంటి స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావు. తదిదం వీర సంప్రాప్తం మయా పూర్వం సమీరితం కామమోహపరీతస్య ఎత్తతేన రుచిరం వచః. నేను గతంలోనే నీకు రాబోయేటటువంటి ఆపద గురించి వివరించాను. అన్నయ్య, నువ్వు కామమోహితుడవై ఉన్నావు, నేను చెప్పే మాటలు నీ చెవికి ఎక్కట్లేదు, వద్దన్నయ్య నా మాట విను, సీతమ్మ జోలికి వెళ్ళవద్దు అని చెప్పాను. కానీ నీ ప్రారంధమో నా ప్రారంధమో ఆ మాటలు నీ చెవికి ఎక్కలేదు. ఎక్కనటువంటి దాని పర్యవసానం ఏమి అంటే, ఇదిగో ఇవాళ నువ్వు ఇలా యుద్ధభూమిలో పడిపోయి ఉన్నావు అని. సహజంగా యుద్ధభూమిలో ఒక అన్నగారు మరణిస్తే తమ్ముడు ఆ సమయంలో ఎలా విలపిస్తూ ఉంటాడో అలాగే విభీషణుడు విలపించాడు. ఎందుకంటే సున్నిత హృదయుడు, ధర్మాత్ముడు. రామచంద్రమూర్తి జోక్యం చేసుకుని మాట్లాడతారు, మీరు రాముడి యొక్క శీలాన్ని చూసినప్పుడు గమనించవలసిందిదే, రాముడు ఒక వ్యక్తి చనిపోయిన, శత్రువు చనిపోయిన, తన తండ్రి చనిపోయిన, వీరొకరు చనిపోయిన, ఒక పక్షి చనిపోయిన, తను పరిపాలించిన, తనకి కష్టం వచ్చిన, తనకి సుఖం వచ్చిన, తను చాలా కాలం నుంచి కోరుకున్నది తనకి ప్రాప్తించిన, తాను చాలా కాలం నుంచి కోరుకుని తనతో ఉన్నటువంటిది తనకి దూరమైన, రాముడు మాత్రం ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట్లాడతాడు. ఏమిటి మాట్లాడతాడంటే, శాస్త్రం ఏం మాట్లాడిందని మాట్లాడతాడు. లేకపోతే ఇత పూర్వం ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి నా వంశంలోని పెద్దలు ఏమన్నారన్నది మాట్లాడతాడు తప్ప నేను ఇలా అనుకుంటున్నాను అని రాముడు ఎప్పుడు తన బుద్ధి చేత నిర్ణయం చేయడం కానీ, తన బుద్ధి చేత నిర్ణయించిన దానిని అనుష్ఠించి పరిపాలన చేయడం కానీ రాముడు ఎప్పుడూ చేయలేదు. రామరాజ్యం రామరాజ్యం అని ఒక మాట అంటారు. రామరాజ్యం అన్న మాటకి మిగిలిన రాజ్యాలకి ఓ తేడా ఉంది. ఎందుకంటే ఎందరో రాజులు పరిపాలించారు ఈ భూమండలాన్ని, ఇంతమంది పరిపాలించినా
అప్పటికవి స్వర్ణయుగాలు, కానీ గుప్తరాజ్యం, లేకపోతే హర్షవర్ధన రాజ్యం, లేకపోతే ఏదో చోళరాజ్యం, ఇలా వాటిని ఆదర్శంగా రాజ్యం అన్న పేరుతో వ్యక్తి పేరు పెట్టి చెప్పరు. అన్నీ అప్పటికి వచ్చాయి, అప్పటికి వెళ్ళి ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే, వారేరి సిరిమూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైన కలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిని ఇషక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. అలా వచ్చారు వెళ్ళిపోయారు, యుగం మారిపోయింది, త్రేతాయుగం మారిపోయి కలియుగం వచ్చేసింది. త్రేతాయుగం తర్వాత ద్వాపరం, ద్వాపరం తర్వాత కలియుగం వచ్చాయి. అయినా కూడా ఇప్పటికీ మనం పరిపాలన అంటే ఏమంటామంటే రామరాజ్యం అంటాం. రామరాజ్యం అంటే ఏమిటి? రహదారులకు రెండు పక్కలా చెట్లు నాటించెను, చెరువులు తవ్వించెను, వ్యవసాయములకు నీటి సౌకర్యము కల్పించెను, వాటి చేత రామరాజ్యమా? ఏమి మిగిలిన వాళ్ళు కూడా చేసిన వాళ్ళు ఉన్నారుగా, అశోక రాజ్యం అని ఎందుకు చెప్పరు? హర్షవర్ధన రాజ్యం అని ఎందుకు చెప్పరు? రామరాజ్యం అంటారు. దేనికైనా రాముడే మనకి ఆదర్శంగా మాట్లాడతాం. రామరాజ్యం అన్న మాటకి ఏమిటి అర్థం? రాముడు అలా పరిపాలించాడు అంటే ఎలా పరిపాలించాడని అప్పుడు వైభవం ఏమిటి? అది చెప్పకుండా అందరూ రామరాజ్యం అండి, రామరాజ్యం అండి అంటుంటారు. రామరాజ్యం అండి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? రాముడు పరిపాలించేటప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకుని పరిపాలించినది ఒక్కటి. ఆయన దృష్టిలో ఉన్న ఒకే ఒక కోణం ఏమిటంటే ధర్మము. రాజ్య పరిపాలన పరమ ధార్మికంగా ఉండాలి. నేను ఎలా కూర్చుంటే ఆ ధర్మం అన్న చట్రములోకి ఇమిడి ఉంటాను అంతే. అదొక్కటే ఆయన చూశాడు. రాముడు ధర్మమునకు కట్టుబడిపోయాడు. అందుకే రాజారాముడిగా కూర్చోవాలి అంటే ప్రజల చేత ఏ విషయంలో ఎత్తి చూపబడ్డాడో ఆ విషయంలో ఆయన అంగీకరించాడు. ధర్మమునకు కట్టుబడిపోయి ఉంటాడు. ఎంత ధర్మమునకు కట్టుబడతాడంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నది ఎందుకు? ప్రజా సంక్షేమము కొరకు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత అందుబాటులో ఉంటాడంటే ప్రజలకి. ఉత్తరకాండ మీరు చదివితే ఒక కుక్క రాముడితో మాట్లాడింది, అది ఆయన అందుబాటుతనం అంటే. ప్రజల వద్దకు ప్రభుత్వం రామరాజ్యం అంటే ఆయన అంత బాగా ప్రజలలోకి చొచ్చుకుపోయాడు, అంత తేలికగా వెళ్ళగలిగాడు, అంత సులభుడు, ప్రజలకి అందుబాటులో ఉండేవాడు, ఎప్పుడూ కూడా తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞతో ఉండేవాడు. ఆయనకి నావాడా పైవాడా, ఈయనెవరు ఆయనెవరు ఆయనకు అనవసరం. ఆయనకి ధర్మం ఒక్కటే, ఆ ధర్మాన్ని పట్టుకునే పరిపాలన చేశాడు, ఆ ధర్మంతో బతికాడు, ఆ ధర్మంతో వెళ్ళిపోయాడు అవతారం. అందుకే ఇంకా ఇతర రాజ్యాలని వేటిని మనం ఆదర్శంగా చెప్పాం. రాజ్యము బాగా పరిపాలన చేయబడితే రామరాజ్యమే చెప్తాం. కారణం ఏమిటంటే అది ధర్మమునకు కట్టుబడినటువంటి పరిపాలన కనుక. కాబట్టి మీరు ఎప్పుడు రాముడు మాట్లాడినా దీన్ని విచారణ చేస్తూ ఉండాలి. రాముడు ఇప్పుడు రావణాసురుడు తన యొక్క ప్రగాఢ శత్రువు, తన భార్యని అపహరించిన వాడు. అటువంటి వాడు భూమి మీద పడిపోయాడు. తనని ఆశ్రయించిన వాడు, తన చేత లంకారాజ్యమును పొందినటువంటి వాడు ఏడుస్తున్నాడు. రాజకీయం అని ఒక మాట ఉంటుంది, రాజకీయం వేరు, రాజనీతి వేరు. రాజనీతిజ్ఞులు ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు లేరు అనలేను, చాలా తక్కువ ఉంటారు. కాబట్టి ఆయన కూడా నా శత్రువు నా భార్యను ఎత్తుకుపోయిన వాడు చనిపోతే వీడు అన్నయ్యని ఏడుస్తున్నాడు అనుకున్నాడు అన్నాడు అనుకోండి, విభీషణుడికి ఏడ్చే అధికారం కూడా ఉండదు. అప్పుడు పుష్పక విమానంలో తీసుకొచ్చి స్పృహ తప్పిపోయినటువంటి రాముణ్ణి చూపించి నీ భర్త మరణించాడు అని చెప్పి పుష్పకం దింపకుండా ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా సీతమ్మని బాధ పెట్టిన రావణాసురుడికి, తన అన్నగారు మరణిస్తే ఏడిచే అవకాశం ఇవ్వనటువంటి రాముడికి ఏం తేడా ఉంటుంది నాకు చెప్పండి? రామ హృదయం అంటే ఏమిటో తెలుసా అండి? అలా ఏడవకపోతే అసహించుకుంటాడు. రాముడు మహాజ్ఞాని, ఆయన్ని మించినటువంటి వాడు లేడు. అందుకే మీరు చూస్తే రామచంద్రమూర్తికి అష్టోత్తరంలో ఆయనకు ఒక నామం ఉంది, జగద్గురవై నమః. రాముడు జగద్గురువు, జగద్గురువు కనుకనే ఆయనకి వ్యాఖ్యాంతం భరతాధిభిప్రవృతం రామం భజే శ్యామలం. ఆయన వీరాసనం వేసుకుని కూర్చుని హనుమాది వానరులకు తన సోదరులకు తత్వాన్ని బోధ చేస్తుంటాడు. ఆ తత్వబోధ చేసేటటువంటి రాముడు పట్టే ముద్ర
చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా చిన్ముద్ర పట్టి ఉంటాడు ఆయన. మిగిలినటువంటి ఎక్కడా మీరు ఏ మూర్తిని చూసినా అలా ఉండడు. ఒక్క తత్వబోధ చేసేటటువంటి రాముడు ఇలా చిన్ముద్ర పట్టి ఉంటాడు. కాబట్టి వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. ఆయన జగద్గురువు. జగద్గురు అయినటువంటి రామచంద్రమూర్తి ఎక్కడ ఏది మాట్లాడినా దానికి ఒక విలువ ఉంటుంది. అది భవిష్యత్ తరములకు మార్గదర్శకమై ఉంటుంది. తప్ప ఏదో మాట్లాడడం కింద రాముడు మాట్లాడడు. పడిపోయినవాడు రావణుడు, ఏడుస్తున్నవాడు విభీషణుడు, జోక్యం చేసుకుని మాట్లాడుతున్నవాడు రామచంద్రమూర్తి. ఆయన ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. నాయం వినష్టో నిశ్చేష్ట సమరే చండ విక్రమ అత్యున్నత మహోత్సాహ పతితోయం అశంకిత. ఈ పడిపోయినటువంటి రావణాసురుడు ఒక పిరికి పంద ఎలా చచ్చిపోతాడో అలా చచ్చిపోలేదు. ఆయన బతికున్నప్పుడు ఎలా ఉన్నాడో మాట్లాడటలేదు రాముడు. ఇది బుద్ధి వైభవం. ఇది మనిషి నేర్చుకోవలసినటువంటి ధర్మం. ఈ దుర్మార్గుడు నా భార్యను అపహరించాడు, ఎన్ని పాపాలు చేశాడు, నీ మాట విన్నాడా, వినుంటే ఇలా అయ్యేవాడా అనలేదు రాముడు. చచ్చిపోవడం ఎలా చచ్చిపోయాడో మాట్లాడాడు. అంటే చనిపోయిన వాణ్ణి చూసినప్పుడు నువ్వు స్మరించడానికి ఏదో ఒక చిన్న మంచి గుణం ఉంటుంది. ఆ ఒక్క మంచి గుణం మాట్లాడు తప్ప ప్రేతం దగ్గరికి వెళ్ళి మాత్రం నీవు ఆయన గత జీవితాన్ని తవ్వి తప్పుల గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నము చేయకూడదు. ఇదే తీర్పు చెప్తాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఆయన అన్నాడు, ఎలా చనిపోయాడన్నది ఆలోచించు. ఒక పిరికి పంద చనిపోయినట్టు చనిపోలేదు, భీరువై పారిపోయి చచ్చిపోలేదు. ఇతని రణోత్సాహం మహోన్నతమైనటువంటిది. ఎటువంటి యుద్ధం చేశాడు? ఇతను నాతో చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూడ్డానికి సమస్త దేవతలు ఋషులు ఆకాశంలో నిలబడి చూశారు. అంత గొప్ప యుద్ధం చేశాడు, నిర్భయంగా చేశాడు ఆ యుద్ధాన్ని. తప్ప ఎలాగో అలా మనం తప్పించుకొని పారిపోయి మళ్ళీ అభ్యున్నతిని పొందలేమా అన్న ఆలోచన చేయలేదు. ఉండడము ఊడిపోవడము రెండే మార్గాలు. అన్నంతగా యుద్ధం చేశాడు. నైవం వినిష్టాః సూచ్యంతే ఛత్రధర్మ వ్యవస్థితాః వృద్ధిం ఆశంసమానాయే నిపతంతి రణాజిరే. ఈయన క్షత్రియులు ఎటువంటి ధర్మాన్ని అనుష్ఠిస్తారో, అంటే విజయమో వీరస్వర్గమో, ఎదురుగుండా ఉండేటటువంటి వీరుడితో పోరాటం చేసేటప్పుడు ఉంటే ఉండడం రాజ్యాభ్యున్నతిని పొందడం, పోతే శరీరం పోవడం, తప్ప బ్రతకడం కోసమని చెప్పి గడ్డి కరవడం అన్నది మాత్రం ఇక చెయ్యరు. అటువంటి ఉత్తమమైనటువంటి క్షాత్ర ధర్మమును అవలంబించాడు యుద్ధంలో. వెన్నిచ్చి పారిపోలేదు. సారథి తీసుకెడితే సారథిని దెబ్బలాడాడు, తప్ప ఎదురు నిలబడి పోరాడాడు. అటువంటి వాడు కింద పడిపోయాడు. ఒకప్పుడు ఇంద్రాది దేవతల్ని గజగజలాడించాడు, అంతటి పరాక్రమంతో బతికాడు. యుద్ధం అనేటటువంటిది ఒక పక్షం గెలవడానికే చెయ్యబడుతుంది. రెండు పక్షాలు గెలవడం ఎప్పుడూ సంభవం కాదు. విభీషణ రెండు పక్షాలు గెలిచిన దాన్ని యుద్ధం అని అనరు. కాబట్టి ఒక పక్షమే గెలవాలి. కాబట్టి మనమన్నా గెలవాలి, రావణుడన్నా గెలవాలి. ఇది మనకి యుద్ధ ప్రారంభము నుండి తెలిసే విషయం. మనమన్నా గెలుస్తాం, రావణుడన్నా గెలుస్తాడని. రావణుడు పడిపోయాడు, మనం గెలిచాం. కానీ పడిపోయిన రావణుడు తన జీవితంలో మాత్రం చిట్ట చివరి దశలో అత్యద్భుతమైన యుద్ధం చేసి వీరస్వర్గాన్ని అలంకరించాడు. ఇంత గొప్ప స్థితిని పొంది వీరస్వర్గాన్ని అలంకరించినటువంటి మహాపురుషుడికి తమ్ముడవైన నువ్వు ఆయన్ని చూసి ఇయం హి పూర్వై సందిగ్ధాః గతి క్షత్రియ సమ్మతాః. క్షత్రియ సమ్మతమైనటువంటి పథంలో వెళ్ళిపోయినటువంటి వాణ్ణి చూసి నీవు ఇలా ఏడవకూడదు. అంటే విభీషణుడు అన్నాడు, అనీన దత్తాని వనీపకేషు భుక్తాశ్చ భోగా నిభృతాశ్చ భృత్యాః ధనాని మిత్రేషు సమర్పితాని వైరాణ్యమిత్రేషు చ యాపితాని. ఎప్పుడైనా అంతే, లోకంలో సందర్భం ఎలా ఉంటుందంటే ఒక్క ధార్మికుడు సభలో ఉన్నాడనుకోండి, సభలో కనీసం ధర్మం గురించి మాట్లాడేటటువంటి వారు ఆయన ఉన్నారు బాగుండదని చెప్పి కనీసం అప్పటికైనా సరిగ్గా ఉండడం తటస్థిస్తుంది. అది కూడా లేకపోతే చాలా ప్రమాదకరమైన స్థితిని గుర్తు. అందరూ చెప్పినా వినది రావణుళ్ళే అయిపోతాడు. ధార్మికుడైన వాడి పట్ల ఆ మర్యాద ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు
రావణుడు చెప్పినటువంటి మాట చేత ప్రచోదనం పొందాడు విభీషణుడు. పొంది అంటున్నాడు, మా అన్నయ్య అడిగిన వాళ్ళకి కొల్లలుగా దానం చేశాడు, గురువుల్ని సేవించాడు, ఇష్టదైవాన్ని సేవించాడు, ఆయన అనుభవించని భోగమేం లేదు, సమస్త భోగాల్ని అనుభవించాడు. ధనాన్ని మిత్రేషు సమర్పితాని, తనని నమ్ముకున్నటువంటి మిత్రులకు విపరీతమైనటువంటి ధనం ఇచ్చాడు, అటువంటి వాడు ఇవాళ పడిపోయాడు అని రాముడు చెప్పినటువంటి మాటని దృష్టిలో పెట్టుకొని, అంటే మనుష్యుల మాటలు ఇతరు వినేవాళ్ళని ఎంత ప్రభావితం చేస్తాయో మీరు గమనించాలి. నేను మీతో అనేక పర్యాయాలు ప్రస్తావన చేశాను, శ్రీరామాయణం ఒక ధర్మశాస్త్రం, శ్రీరామాయణం ఒక జ్యోతిష శాస్త్రం, శ్రీరామాయణం ఒక గురువైభవం, శ్రీరామాయణం వాగ్వైభవం. మీరు ఈ ఘట్టాల్ని, ఈ రెండు సర్గల్ని పక్క పక్కన పెట్టి చూస్తే కదులుతున్నవాడొకడు కనపడతాడు, పరమధర్మాత్ముడు విభీషణుడు. అంతటి విభీషణుడు నోటి వెంట రాకూడని మాట ఒకటి వచ్చింది యుద్ధకాండలో, అసలు మనం ఊహించినటువంటి మాట వస్తుందని వచ్చింది విభీషణుడి నోటి వెంట. కానీ సర్దుకోగలిగాడు. ఎందుకు సర్దుకోగలిగాడు అంటే బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు. నేను ఆపత్కాలమనందు కూడా ధర్మము నుండి నా బుద్ధి వైక్లభ్యము పొందకుండుగాక అని అడిగాడు కాబట్టి సర్దుకోగలిగాడు. మాటలు మనుషుల మీద ఎంత ప్రభావం చూపిస్తాయి అన్నదానికి మీకు నేను ఒక ఎదరజరగబోయేటటువంటి విషయాల్లో దాన్ని మనవి చేస్తాను. ఇంత గొప్పగా రావణుడి గురించి మాట్లాడి రామచంద్రమూర్తితో అన్నాడు, ఏషోహితాగ్నిశ్చ మహాతపాశ్చ వేదాంతగ కర్మసుచగ్రియ వీర్య ఏతస్య యత్ప్రేత గతస్య కృత్యం తత్కర్తుమిచ్ఛామి తవ ప్రసాదాత్. ఈయన ఒక గొప్ప తపస్వి, వేదాంతవేత్త, యజ్ఞ యాగాది క్రతువులను ఆచరించిన వారిలో ప్రముఖుడు. అటువంటి వాడు ఇంత దయనీయంగా పడిపోయాడు. ఈ శరీరం ఇలా పడిపోయి ఉండకూడదు. మనుష్య జాతికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే, ఎక్కడైనా ఒక మనుష్య ప్రేతం పడిపోయి ఉంటే అంత్యేష్టి సంస్కారం చేయవలసి ఉంటుంది. అందుకే కలియుగంలో ఇంకా అశ్వమేధయాగం ఇవ్వలేదు. కలియుగంలో అశ్వమేధయాగం లేదు. అశ్వమేధయాగమునకు తుల్యం ఏది అంటే అనాథ ప్రేత సంస్కారమే. ఎక్కడైనా ఒక ప్రేతం ఉండిపోతే ఆ ప్రేతమునకు సంస్కారం చేయడమే అశ్వమేధంతో సమానమైనటువంటి స్థితిని పొందుతుంది. కాబట్టి మీరు అనుమతిస్తే నేను ఈ రావణాసురుని యొక్క భౌతిక కాయమునకు అంత్యేష్టి సంస్కారం చేస్తాను. అంటే పిండాండము బ్రహ్మాండములోకి కలుపుతారు, అదొక ప్రక్రియ. మంత్రములతో ఇందులో ఉన్నటువంటి పంచభూతాల్ని పైన ఉన్నటువంటి పంచభూతాలతో కలిపేస్తారు. అంటే సమన్వయం ఆగిపోతుంది. సమన్వయం ఆగిపోయింది అని గుర్తు. దానికి ఏం చేస్తారంటే మంత్రబద్ధంగా ఇందులో ఉండేటటువంటి వాయువులన్నింటినీ కూడా విడతీసేసి ఈ శరీరాన్ని ఆ బ్రహ్మాండంతో కలిపేసేసి విడిపోయినటువంటి జీవుడు పితృదేవతాస్థానాన్ని పొందుతాడు. కాబట్టి ఆశీర్వచనాన్ని పుచ్చుకోండి అని చెప్పి జ్ఞాతులందరి యొక్క అభ్యున్నతి కొరకు ఒక హోమం చేస్తారు. అందుకే దాన్ని జ్ఞాతి హోమము అని పిలుస్తారు. అందుకే 11 రోజుల అశౌచం జ్ఞాతి తప్పకుండా వెళ్ళి తినడం ఆ రోజున అనేటటువంటిది ఒక సంప్రదాయంగా వస్తోంది. ఏది పెట్టినా సనాతన ధర్మంలో చాలా విశాలమైనటువంటి దృక్పథంతో పెడతారు. కాబట్టి నేను అంత్యేష్టి సంస్కారం చేస్తాను అని అడిగాడు. అడిగితే రాముడు అన్నాడు, మరణాంతాని వైరాణి నివృత్తం న ప్రయోజనం క్రియతాం అస్య సంస్కారో మామాశ్వేష యథా తవా. ఇది చాలా 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 పెద్ద మాట. రాముడు తప్ప అన్యులు అనలేని మాట. ఎంత గొప్ప మాట అన్నాడంటే, మరణాంతాని వైరాణి, మరణముతోనే వైరం పోయింది. రావణుడు కదిలినప్పుడు వైరం నాకు రావణుడికి, రావణుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు రావణుని యొక్క శరీరం మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు వైరం అన్న సమస్య ఏం లేదు. నువ్వు ఏ అంత్యేష్టి సంస్కారం తప్పకుండా చెయ్యాలో ఆ సంస్కారమును నువ్వు చేసి తీరాలి విభీషణ. ఎందుకని, ఆయన చేత్తో ఆయనే ఒక పెద్ద పొరపాటు చేసుకున్నాడు. తన తలకొరివి పెట్టవలసినటువంటి కొడుకులందరినీ తనకన్నా ముందు చంపుకున్నాడు. కాబట్టి ఇప్పుడు తమ్ముడు సంస్కారం చేయాల్సి వచ్చింది. కాబట్టి నువ్వు చెయ్యి అంటూ, మామాప్యేష యథాతవా, నీకు రావణుడు ఎలాగో నాకు రావణుడు అంతే. అంటే ఇప్పుడు రావణుడు రాముడికి ఏమవుతాడు, అన్నగారు అవుతాడు. ఏ ధర్మం చేత అవుతాడు, ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలిగా.
నీవు నాకు మిత్రుడివి, మిత్రుడి అన్నగారు నాకు కూడా అన్నగారే. కాబట్టి అందులో హెచ్చరిక ఏమిటంటే, నీవు ఏ కారణం చేతనైనా మానితే నీ చేస్తాను సంస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.